మరి నెక్స్ట్ వీడియో కాల్ తో మాట్లాడదాం మరి రాజమండ్రి పట్నం నుంచి దైవజనులు సంతోష్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఆ బాగున్నం బ్రదర్ మీరు ఎలా ఉన్నారు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ దేవుని కృపను బట్టి బాగున్నామండి ఆ ఇక్కడ రాజమండ్రిలో కొన్ని ఏరియాస్ ని బాగా రెడ్ జోన్ గా ప్రకటించారండి ప్రస్తుతానికి 4 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి రాజమండ్రిలో సో ప్రస్తుతానికి ఎవరో వాళ్ళ ఇళ్లలోనే ఏదైతే ప్రభుత్వం చెప్పారో దాన్ని పాటిస్తున్నాం మరి ఒక సంఘ కాపరిగా ఉన్నారు కదా మరి క్రైస్తవులు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలంటారు నేను జరుగుతున్న పరిస్థితులన్నిటిని ఆలోచించినప్పుడు నాకు అనిపించిన నాకు ప్రేరేపించబడినటువంటి నా అభిప్రాయం ఏంటంటే ఈ సమయంలో ప్రతి ఒక్కరికి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది అందరూ చాలా ప్రార్థన చేస్తున్నాం చాలా వాక్యాలు వింటున్నాం అయితే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ వారి విశ్వాసాన్ని పరీక్షించుకొని బలపరచుకోవాల్సిన అవసరం చాలా ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే లోతైన విశ్వాసంలో ఉన్నవారు తప్ప చాలా మంది విశ్వాసంలో బలహీన పడే అవకాశం ఉంది అందుకే బైబిల్ చెప్పింది కదా ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదని బైబిల్లో మనం చూసినట్లుగా మనం దేవుని యందు చాలా విశ్వాసం కలిగి ఉండాలని నా యొక్క ఉద్దేశం ఎందుకంటేనండి కొన్ని నెలల క్రితం మనం విన్నాం చైనాలో ఈ యొక్క కోవిడ్-19 గురించి ఆ తర్వాత చైనా నుంచి కొన్ని వెస్టర్న్ కంట్రీస్ వెళ్ళినాయి అని విన్నాం ఇప్పుడు ఆ వార్త ఎట్లాగైపోయిందంటే మన దేశం మన రాష్ట్రం మన పట్టణం మన ఏరియాకే మన ఇంటి పక్కనే అని అంతగా వార్త మనం వింటున్నాం అంటే ఇది ఎంతగా వ్యాప్తి చెందింది అనేది మనం గ్రహించాలి అదే సమయంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని కూడా ప్రభు యందు చాలా బలంగా పట్టుకోవాలని నేను తెలియజేస్తూ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన ప్రసంగాన్ని చేసి ఆయన కొండ దిగి వస్తూ ఉన్నారు ఆ కొండ దిగిన వెంటనే ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చి స్వస్థత పొందుతారు ఆ తర్వాత నెక్స్ట్ జరిగిన ఏమిటంటే ఒక శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చి అంటారు నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు నా ఇంట్లో ఉన్నటువంటి దాసుడు స్వస్థత పొందుతాడు అప్పుడు యేసయ్య అంటారు ఇశ్రాయేలు మొత్తంలో నేను ఇంత విశ్వాసం కలిగిన వారు నేను చూడలేదు ఆ తర్వాత మనం చూస్తున్నాం పేతురు అత్తను యేసుప్రభు వారు స్వస్థపరచు ఇదంతా 8వ అధ్యాయంలోనే మనకు కనబడుతుంది ఒకదాని తర్వాత లైన్ గా ఆ రోజు జరిగినటువంటి పరిచర్య సో ఇదంతా అయిన తర్వాత శిష్యులు యేసుప్రభు వారితో ప్రయాణం చేసి వెళ్తా ఉంటే అక్కడ మనకి జరిగిన సంఘటన ఏంటంటే ఆ సముద్రం మీద గొప్ప తుఫాను చెలరేగుతుంది తుఫాను చెలరేగిన వెంటనే శిష్యులు అందరూ భయపడిపోయి అక్కడ యేసుప్రభు వారు నిద్రపోతుంటే అయ్యా నువ్వు లేవు మేము నశించిపోతున్నాం మమ్మల్ని రక్షించమని మాట్లాడుతారు అప్పుడు యేసుప్రభు వారు అంటారు 8వ అధ్యాయం 26వ వచనంలో అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు అసలు ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలండి ఎవరిని ఇంతకీ అల్ప విశ్వాసులు అన్నది యేసయ్య ఫాలోవర్స్ ఇప్పుడు శిష్యులందరూ ఎవరు అంటే యేసయ్యతోనే వెళ్తున్నటువంటి ఫాలోవర్స్ వారు సో ఈ శిష్యుల్ని చూసి ఆయన ఏమంటారంటే అల్ప విశ్వాసులారా అని అన్నారంటే నాకు అనిపించింది కొండ దిగినప్పుడు యేసయ్య ప్రసంగం వారు విన్నారు కుష్ఠరోగికి స్వస్థత కలిగినప్పుడు వారు చూశారు శతాధిపతి విశ్వాసాన్ని వారు చూశారు పేతురు అత్త జ్వరంలో నుండి స్వస్థత పొందడం వారు చూశారు ఎన్ని కార్యాలు జరిగినా వారిలో ఎక్కడో ఒక సందేహం ఉండిపోయింది సో అందుకని యేసుప్రభువారు ఏమన్నారంటే అల్ప విశ్వాసులారంటే నాకేమనిపిస్తుంది అంటే యేసుప్రభువారికి అక్కడ సృష్టిని కంట్రోల్ చేయడం కంటే శిష్యుల్లో విశ్వాసం పెంచడమే కష్టమైపోయింది అనుకుంటారు కదండి అంటే సృష్టిని కంట్రోల్ చేయగలిగినటువంటి ఆ సర్వాధికారి అయిన దేవుడు శిష్యులతో ఏమంటారంటే అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారంటే నాకేమనిపిస్తుంది అంటే శిష్యులు సైతం కొన్ని పరిస్థితుల్లో వారి విశ్వాసాన్ని వారు బలహీనపరుచుకున్నట్లుగానే మనకు కనబడుతుంది కనుక ఈ సమయంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి సేవకులు గాని విశ్వాసులు గాని ఎవరైనప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా వారి విశ్వాసాన్ని చాలా గట్టిగా పట్టుకోవాలి అందుకనే ప్రకటన గ్రంథంలో మాట ఉంటది కదండి సిస్టమ్ 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం 10 దినములు మీకు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటము ఇస్తానని మనం చూస్తున్నాం బీ ఫెయిత్ఫుల్ అంటే యువర్ డెత్ అండ్ ఐ విల్ గివ్ యూ ద క్రోన్ ఆఫ్ లైఫ్ నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉంటా అంటే నమ్మకం అంటే ఏమిటండి నమ్మకం అంటే విశ్వాసమే కదా మరణము వరకు నీవు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇస్తాను 10 దినాలు నీకు ఏం కలుగుద్ది అంటే శ్రమ కలుగు నాకు అనిపిస్తా ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో క్రైస్తవులు ఖచ్చితముగా మన యొక్క విశ్వాసాన్ని చాలా గట్టిగా పట్టుకోవాలి
ఎందుకంటే మనం ఒక నిరీక్షణతో ఈ భూమి మీద బ్రతుకుతున్నాం గనక మన విశ్వాసాన్ని మనం పట్టుకోగలిగితే ప్రభు ఆయన ఇచ్చేటటువంటి ఆ జీవ కిరీటాన్ని మనం సొంతం చేసుకుంటాం. అదే సమయంలో ఎడతెగక మనం ప్రార్థన చేస్తున్నాం. నిజంగా ఈ లైవ్ ప్రేయర్ బట్టి కూడా మేము దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రార్థనా కార్యక్రమంలో నేను కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ చేశాను. అయితే ఈ కోవిడ్-19 కూడా ఈ ప్రార్థన ఆపలేకపోయింది. లైవ్ లో కూడా మీరు సేవకులు ఇలా తీసుకురావడం అనేది అది చాలా సంతోషంగా ఉంది. కనుక మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్న ఒక సేవకునికి ఏంటంటే మన విశ్వాసాన్ని మనం చాలా కాపాడుకోవాలి. ఎక్కడా కూడా మన విశ్వాసంలో బలహీనలు కాకుండా జరుగుతున్న ఏ పరిస్థితులను చూసి బెదిరిపోకుండా ఒక నిరీక్షణతో మనం ముందుకు సాగిపోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఫైనల్ గా ఒక 3 విషయాలు నేను ఒక్కొక్క నిమిషంగా మాట్లాడతాను. విశ్వాసాన్ని మనం ఏ విధంగా మనం కలిగి ఉండాలి అంటే 3 విషయాలు చెప్తా. 1 వినుట ద్వారా, 2 చూచుట ద్వారా, 3 క్రియ ద్వారా. ఈ 3 ఈ సమయంలో మనం చాలా కలిగి ఉండాల్సిందిగా నేను ఆశపడుతున్నాను. వినుట ద్వారా ఆదికాండం 12 మనం చూస్తున్నాం అబ్రహాము దేవుని మాట విన్నాడు వెళ్ళిపోయాడు. చూచుట ద్వారా 15 చూస్తూ ఉన్నాం దేవుడు నీకు ఎంత గొప్ప సంతానం ఇస్తానంటే ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టమన్నాడు. అంటే దాని అర్థం నేనైతే ఇలా గ్రహించాను అబ్రహాము గారు నక్షత్రాలు లెక్క పెట్టినప్పుడు ఇలా అనుకుని ఉంటారు ఎన్ని కోట్ల నక్షత్రాలు చేసిన దేవుడు నాకు పిల్లలు ఎందుకు ఇవ్వడు కదండి. కొన్నిసార్లు చూచుట ద్వారా కూడా మన విశ్వాసం బలపడుతుందండి. అందుకే ఏమన్నారంటే ఆ కొండను ఆవగించే విశ్వాసం ఉంటే ఆ కొండలు సముద్రంలో పడిపోద్దాం అంటే చూపిస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో ఆయన మాట ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. చూచుట ద్వారా ఏం చూడాలంటే ప్రభు యొక్క కార్యాన్ని మనం చూడాలి. నాకు అనిపిస్తుందండి ప్రపంచంలో అమెరికా, ఇరాన్, స్పెయిన్, ఇటలీ, రష్యా, లండన్ ఈ దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఈ క్షణానికి చాలా సేఫ్ జోన్ లో ఉంది. అంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే దేవుడు చేసిన ఈ కార్యాన్ని కూడా మనం చూసి మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. మరణాల సంఖ్య కానీ పాజిటివ్ కేసెస్ కానీ అన్నిటిలో పోల్చుకుంటే ప్రపంచంలో 100 ప్రస్తుతం ఏదైతే కరోనా 205 దేశాలకు వెళ్ళిందో దాంతో పోల్చుకుంటే మనం బెటర్ జోన్ లో ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో చూచుట ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. 3 క్రియ ద్వారా కూడా అబ్రహాము కూడా క్రియ ద్వారా కూడా తన విశ్వాసాన్ని బలపరుచుకున్నారు. ఎట్లాగంటే ఆ యొక్క పర్వతం మీద తన కుమారుడైన ఇస్సాకుని బలి ఇవ్వడానికి ఆయన కనిపెరగలేదు. సో నేను ఏమంటానంటే ప్రేక్షకులందరికీ నాకు ఇచ్చిన అవకాశంలో నేను మీతో పంచుకోవాలనుకుంటుంది వినుట ద్వారా విశ్వాసాన్ని బలపరుచుకుందాం. ఈ టైంలో వాక్యాన్ని చదువుదాం. ఎంతో మంది దైవజనులు లైవ్ ద్వారా మాట్లాడుతున్నారు కనుక వినుట ద్వారా విశ్వాసాన్ని బలపరుచుకుందాం. 2 చూచుట ద్వారా ఈ సమయంలో ఆయన కార్యాలు మనం చూద్దాం. మన ఎడల ఆయన జరిగిస్తున్న కార్యాలు చూచుట ద్వారా. 3 క్రియ ద్వారా. క్రియ ద్వారా అంటే మన క్రియల్లో కూడా మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. నాకు విశ్వాసం ఉందని ఎవరికి వాళ్ళు చేతులు కట్టుకోవడం కాదు కానీ ఎవరికి వారు ప్రార్థనా రీతిలో క్రియారూపంలో మన సాక్షి రూపంలో కూడా మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ప్రతి క్రైస్తవులు తోటి వారిని బలపరచాలి. ఈ టైంలో ఎఫెసీ పత్రికనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరినొకరు హెచ్చరించుకుని బలపరచుకోమని ఎఫెసీ పత్రికలో పౌలు సంఘానికి ఎలా తెలియజేసి ఉన్నాడో ప్రతి విశ్వాసులు కూడా ఈ టైంలో ఇది పాటించాలని నేను ఆశపడుతున్నాను. ఖచ్చితంగా దీంట్లో నుంచి ప్రభు మన దేశాన్ని మన రాష్ట్రాన్ని రక్షిస్తాడు అందులో ఏ సందేహం లేదు. గనక మనం అందరం మన విశ్వాసాన్ని కాపాడుకొని ముందుకు సాగిద్దాం. ఇదే విషయాన్ని నేను ప్రేక్షకులతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. థాంక్ యూ అండి. మరి ప్రేయర్ చేస్తారండి? డెఫినెట్గా. పరిశుద్ధ తండ్రి, కృప కలిగిన దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో తండ్రి లైవ్ ద్వారా అనేకులతో కలిసి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు, ఎక్కడైతే ఇద్దరు ఏకీభవిస్తారో అక్కడ నా సన్నిధి నా చిత్తం ఉంటుందని మీరు చెప్పారు. మేము ఒక చోటగా కలవలేకపోయినప్పటికీ మేమందరం ఆత్మలో ఏకీభవిస్తూ ప్రార్థిస్తూ ఉండగా నీ బలమైన కార్యాలు మా పట్ల మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిజమే ప్రభు, ఆ రోజు శిష్యులతో మీరు చెప్పారు సృష్టిని కూడా మీ చేతుల్లోనే మీరు శాసించగలిగారు. కానీ ఆ శిష్యులు అంటున్నారు ఎందుకు మీరు ఇంత అల్ప విశ్వాసంగా ఉన్నారు, ఇన్ని కార్యాలు నేను మీ ముందు చేసినప్పటికీ ఇంకా మీరు అల్ప విశ్వాసులుగానే ఉన్నారే. నిజమే ప్రభు, ఈ సమయంలో మా విశ్వాసాన్ని మేము పరీక్షించుకొని మేమందరం విశ్వాసంలో స్థిరులుగా ఉండడానికి మీరు కృప చూపండి. నిజమే మా మరణం వరకు మీరు నమ్మకంగా ఉండాలి, మా మరణం వరకు మేము మా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ సమయంలో తండ్రి వినుట ద్వారా, చూచుట ద్వారా, క్రియ ద్వారా మా విశ్వాసాన్ని మేము బలపరుచుకొని తండ్రి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నీ వైపు ఎదురు చూసే కృప మాకు దయచేయండి.
అదే సమయంలో ఈ కోవిడ్ 19 నుండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా పట్టణాన్ని మీరు కాపాడండి నాయన భారత దేశానికి మేము యేసు నామములో శుభం పలుకుతున్నాను తండ్రి మా తెలుగు రాష్ట్రాలకి యేసు నామములో శుభం పలుకుతున్నాం అయ్యా ప్రపంచ దేశాలకి యేసు నామములో శుభం పలుకుతున్నాం ప్రత్యేకంగా అమెరికా ఇటలీ జపాన్ నాయన రష్యా ప్రభు స్పెయిన్ ఇరాన్ దేశాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం యూకే కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ దేశాలపై నీ కనికరం ఉంచండి ప్రభా నీ కృప ఉంచమని ప్రార్థిస్తున్నాం నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే నేను వారి దేశమును స్వస్థపరుస్తాను అన్నారు కదయ్యా అయ్యా ఎంతో మంది ప్రార్థిస్తున్నాం కనికరించండి స్వామి కనికరించండి స్వామి నీ కృప మాపై చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా పట్టణాన్ని ప్రపంచాన్ని ఈ భయంకరమైనటువంటి నాయన ఈ యొక్క శిక్ష నుండి లేదా తెగులు నుండి ఉగ్రత నుండి మీరు తప్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రాయన మీరే కృప చూపండి రాబోయే దినాల్లో నాయన మరలా దేశములకు క్షేమము కలుగును గాక రాష్ట్రములకి పట్టణములకు క్షేమము కలుగును గాక నాయన అందరము సమృద్ధితో సమాధానముతో నేను స్తుతించదురు గాక ఈ సమయంలో ప్రత్యేకంగా తిమోతిలో నాయన చదివించినట్లుగా రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం మా కొరకు నాయన ఎంతో శ్రమించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నాయన తండ్రి మెడికల్ డిపార్ట్మెంట్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం డాక్టర్స్ ని నర్సెస్ ని నాయన స్టాఫ్ ని ప్రభు పోలీస్ వారి అందరినీ నాయన నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం వారికి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇదిగో నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు నాయకులకి తగినటువంటి జ్ఞానమును దయచేయండి దానియులు వంటి నాయకులు యోసేపు వంటి నాయకులు నాయన సరైన రీతిలో మమ్మల్ని పరిపాలించే జ్ఞానము వారు పొందుకుందరు కాకని ప్రార్థిస్తున్నాం నాయన నీకు వందనాలు చేస్తున్నాం ప్రభా ఈ సమయంలో తండ్రి ప్రత్యేకంగా నేను సేవకుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి మాలాంటి సేవకులు మేమందరం మా విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాసులందరూ విశ్వాసాన్ని కాపాడుకోవాలి నాయన మేమెక్కడ దిగులు పడకుండా నీ యందు ప్రభ నీ వైపు చూస్తూ సాగిపోయే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి ఈ సమయంలో నేను చాలా సిద్ధపాటుతో ఉండాలయ్యా మేము ఊహించలేని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రభ రాబోయే దినాల్లో ఏది జరిగినా ఒక గొప్ప నిరీక్షణతో నీ వైపు చూసే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మరొకసారి అనేకులతో కలిసి నీ పాదాల మీద నేను విజ్ఞాపన చేస్తున్నానయ్యా నీ బలమైన కార్యములు మా దేశంలో మా రాష్ట్రంలో మీరు జరిగించమని మా ప్రార్థన ఒకే ఒక నిజరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ 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 థాంక్యూ బ్రదర్ థాంక్యూ వెరీ మచ్ అండి థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ అండి మరి దైవజనులు సంతోష్ రెడ్డి గారు రాజమండ్రి పట్నం నుంచి మనకి చాలా శ్రేష్టమైన విషయాలు విశ్వాసం గురించి మరి ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితిలో ఆపత్కాల సమయంలో ఎలాగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అన్నటువంటి శ్రేష్టమైన విషయాలు తెలియజేశారు ప్రార్థన చేసినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం